సరే ఈ సారతనకి ఏం చెప్తావు? ఎందుకు ఎందుకు కొట్టుకుంటున్నావు? ఎందుకు ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు? పబ్లిక్ కదా మాత్రం గెస్సేలవా? అర్థమైంది. బిల్లు బిల్లేంది? తన షాపింగ్ ఆయన ఖర్చు 7,000 రూపాయలు. ఓ కరెక్ట్ కరెక్ట్. సునీలు నువ్వు సవారికి ఫోన్ చేసావు కాబట్టి కరెక్ట్ గా 7,000 తెచ్చుకున్నాను. లేకపోతే ఇంకో వస్తువు ఏదన్నా తాకట్టు పెట్టవలసి వస్తుంది. అవును మొన్న గొలుసు పెట్టినట్టు. నెక్స్ట్ వీక్ ప్లాన్. థాంక్యూ సార్. చంద్రా జ్యువెలరీ ఇంకా ఫిక్స్ అవ్వాలి. అన్ని 500 అంత వరకు ఎక్కడ పోతారో తెలుసా? ఆ తలపేసింది ఏంటి? ఆ ఏంటో లవ్ అంతా మా మేడం గారి సైడ్ ఏముంది? నా సైడ్ కూడా బోల్డ్ ఉంటుంది. సూపర్ షాట్. తన ఏజెంట్ కూడా మర్చిపోయి బుల్ల బట్టి నెజ్ బాల్ షాట్ కొట్టాడు. వెల్ టేకెన్ బై సుందరి. సుందరి తన నైపుణ్యం మొత్తం ప్రదర్శిస్తుంది. ప్రదర్శిస్తుంది నైపుణ్యాన్ని కాదు, గోల్డ్ ని. ఈ మాత్రం మెయింటెనెన్స్ లేకపోతే చూసే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఏముంటుంది? ఒరే క్రాకు, అది కాకు, క్రికెట్ బాల్ కాదు. అచ్చా బాల్ ఏదైనా గోల్ ఒకటే. కమ్ ఆన్, గోల్ రీచ్ అవ్వాలంటే మెయింటెనెన్స్ ముఖ్యం. సూపర్ షాట్. స్టెఫీ నుంచి సానియా వరకు ఇలాంటి షాట్ ఎవ్వరూ కొట్టలేదు. వాళ్ళు ఆడేది టెన్నిస్, ఇది షటిల్. ఆట ఏదైనా షాట్ ఒకటే. కాంతారావులాగా కత్తి తిప్పటం కాదురా, బ్యాట్ హ్యాండిల్ చేయడం నేర్చుకో. పెళ్ళాన్ని హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళు బ్యాట్ గురించి చెప్పడం చిత్రంగా ఉంది. కసి తీర షటిల్ కాక్లో మొగుడి మొహం చూసుకొని కొడితే ఇలాగే ఉంటుంది. నీ అబ్బ క్రికెట్ లో బాల్ బయట పడితే సిక్స్, షటిల్ లో లైన్ బయట పడితే అవుట్. అతను ఆటలో అవుట్ అయినా మొగుడిగా నాట్ అవుట్. ఏయ్ థాంక్యూ. మీ ఆవిడ షటిల్ బాగా ఆడుతుంది, టోర్నమెంట్ కు పంపకపోయారా? ఆ థైస్ ఫుట్బాల్ కు చూస్తుంటే టోర్నమెంట్ లో ఖచ్చితంగా కొట్టేలా ఉంది కప్పు. పాపం మొగుడు ఎంకరేజ్మెంట్ లేక అలా ఉండిపోయింది. గాని నాకే ఇలాంటి పెళ్ళ ఉంటేనా? కావాలా తీసుకో, తీసుకోవయ్యా. నీ పక్కింటోడి పెళ్ళ ఉంటే ప్రతి వాడికి పొలారెడ్డి స్వీట్. ఎలా? నేను చెప్పేది కూడా అదే. పక్కింటోడి పెళ్ళ ఉంటే అంత తీపి ఎందుకని? నేను చెప్పిందే తిరిగి నాకు చెప్తావేంటి? కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అసలు నీ క్యారెక్టర్ ఏంటి? నా వంక కన్నెత్తి చూడటానికే భయపడేదానివి, నా మీదే కౌంటర్ లేస్తున్నావంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గేమ్ ఓవర్. ఎవరు గేమ్ ఓవర్? ఫైవ్ మినిట్స్ మోర్. ఓకే. మెట్లు పైకుండలు కిందగా పెట్టాడు.
చెప్తాను ఎందుకురా తాగడం పెళ్ళైన ప్రతి మగాడు ఏడేళ్ళైన తర్వాత సెవెన్ ఇయర్స్ ఇచ్చని వచ్చి పెళ్ళాం మీద బోర్ కొట్టేసి ఇంకొక ఆడదాని ఎంట పడతాడు అంటే నీ పెళ్ళాం మీద నీకు బోర్ కొట్టిందా అయితే పర్లేదే రివర్స్ లో నా పెళ్ళానికి నా మీద బోర్ కొట్టింది అంటే నీ ఉద్దేశం నీ పెళ్ళానికి మరొకటి మీద yes yes కానీ ఈ విషయం మళ్ళీ ఇంకోసారి గుర్తుచేద్దు అది గనక గుర్తొచ్చిందంటే నా గుండె గండిపేట చెరువైపోతుందిరా నేను ఇలా అంటున్నానని అనుకోవద్దు నేను మీ ఇంటికి వచ్చి మీ ఆవిడని చూసినప్పుడు నీకు కూడా అదే అనుమానం వచ్చిందా అలా కాదు అలా కాదు నువ్వేదో తప్పు చేసినట్టు బాధ పెట్టినట్టు అందుకే మీ ఆవిడ నీ మీద కసి తీర్చుకున్నట్టు అనిపించింది పిచ్చన్నా అది కసి కాదురా కాము కాము చచ్చా నాకు అలా అనిపించలేదు ఒకవేళ అదే నిజమైతే అంత చీప్ గా బట్టతలా బాల పట్టుకొని కోరుకుంటుందా కదా కదా అందుకే తాగానురా అందుకే ఒరే రాఘవ నువ్వు చెప్పు వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే పోటీలో మనం వెనక పడ్డా పోటీ పడ్డానికి ఇదేమన్నా పెళ్లి చూపులా కాదు కదా మరి ఆ బట్టతల బాల పట్టగానే ఎందుకు కోరుకుంది తగ్గించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది డోంట్ వరీ బీ హ్యాపీ అందుకే ఉన్నాం థ్యాంక్ యూ మిస్టర్ కస్టమర్ నీ బట్టతల బాన పొట్ట పోగొట్టి నీకు కాస్త కండ తెప్పించి కలర్ రప్పించి నిన్ను యంగ్ బాయ్ ని చేయడానికే మేము ఈ పార్లర్ పెట్టుకుంది అయితే నేను ప్రొసీడ్ అయిపోవచ్చా yes ప్రొసీడ్ ఏయ్ థాంక్యూ సర్ థాంక్యూ ఫర్ యువర్ పర్మిషన్ ఇడికి ఏమేం కట్ చేయాలి అన్ని కట్ చేస్తారా అదేంటి ఏయ్ మన హోటల్కి కటింగ్ అంటాడండి ఏం కట్ చేస్తారు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు ఏంటి స్వామి వింత ప్రేమ హైదరాబాద్ కొచ్చేసాడు ఇదేంటి వచ్చి నన్ను కలవకపోవడం ప్రేమ్ ఇది గుడి కాబట్టి బతికిపోయావు లేకపోతే చంపేసావండి ప్రేమ్ దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చావు నీకెందుకు అమ్మా అడ్డమైన వాళ్ళతో మనకేంటి మాటలు పదండి ఏమైంది ప్రేమ్ నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు నాకు మాట మాత్రమేనా చెప్పకుండా ఎప్పుడొచ్చావు ఏ చెప్పి ఉంటే నాకు తెలియకుండా జాగ్రత్త పడేదన్వా గతంలో నిన్ను ప్రేమించిన నేరానికి పెళ్లి చేసుకున్న పాపానికి ఎంత డబ్బు కావాలో చెప్పు నీ మొహాన్ని ఎసిరేస్తాను నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు అన్యాయం ప్రేమ్ అన్యాయం గురించి నువ్వు మాట్లాడకు ఎందుకు ఇలా మారిపోయావు నన్ను ఎందుకు ఇలా మోసం చేసింది నేను కాదు నువ్వు ప్రేమ్ డోంట్ టాక్ షట్ అప్ అమ్మా వెళ్దా పదండి ఇంకా రాలేదా పిలిచి వచ్చానండి పది నిమిషాల్లో వచ్చేస్తానన్నారు ఆ పది నిమిషాలు నాకు కేటాయించగలవా లిప్స్టిక్ ఇవ్వు నేను నీతో మాట్లాడాలి నేను చేసిన తప్పేంటి నా ముఖం నీకు ఎందుకు మొత్తిందో తెలుసుకోవాలి బ్రష్ ఇవ్వు అది నీకు ఇష్టమైతేనే చెప్పు లేకపోతే నా బ్యాడ్ లక్ అనుకుంటాను ఆయన అలా మాట్లాడుతుంటే నాకు చాలా జాలిగా ఉంది నాకు మాత్రం చాలా జాలిగా ఉందండి లేదు నేను ఆయన చాలా బాధపడుతున్నాను అంటే ఆయన క్షమించేస్తారా లేడీస్ వీక్నెస్ అసలు ఆయన ఏం చెప్తారో విని తర్వాత డిసైడ్ చేద్దామే ఆయన ఏరి బెడ్రూమ్ లో ఉన్నారండి థాంక్యూ నాకు తెలుసు నువ్వు వస్తావని
ఏడుస్తున్నావు కదు ఎవరైనా తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తాపడినప్పుడు ఏడుపు రావడం అనేది సహజం నువ్వా నువ్వెప్పుడు వచ్చావు ఎందుకు ఏడుస్తున్నావు చూసారా అమ్మగారు డైరెక్ట్ గా లోపలికి వెళ్లి తలపేసేసుకుంది చిచి ఒక్క క్షణం ముందే మనసు మార్చుకుందాం అనుకున్నాను ఇంకా మారడు ఆశ్చర్యంగా ఉంది ఊర్లోకి వచ్చి కూడా నీకు ఫోన్ చేయలేదు నిన్ను కలవలేదు నువ్వు కనిపిస్తే నిన్ను కసురుకుంటాడా అదే నాకు అర్థం కావట్లేదు ఎందుకు అంత సడన్ గా మారిపోయాడో లోపల ఏం జరుగుతుందో జరగరాంది ఏమన్నా జరిగిపోతుందేమోనండి కానీ ఎప్పుడు జరుగుతుందో జరుగుతుంది అనుకుంటా లాంగ్వేజ్ వేరేనా మీనింగ్ ఒకటే కదండి మమ్మీ హమ్ తుమ్మే కమరే మే బందు హో అంటే ఏంటి లోపల మీ నాన్న చేస్తున్నాడే అదే ఏం చేస్తున్నారు చూడాలనుకుంటే తలుపేసుకొచ్చి వచ్చారు కిటికీలు తెరిచి ఉండండి ఏంటి ఏమైంది ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు నేను గర్భవతిని భయపడకు నీకే అన్యాయం జరగదు నేనున్నాను నువ్వు ధైర్యంగా వెళ్ళు సిరి నేల తప్పింది ఎంత మంచి వార్త చెప్పారండి ఎదురింటాయిని ఇక నుంచి మన ఇంటికి రానక్కర్లేదని చెప్పు అమ్మగారు ఇక నేనే వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పు